మనలో కసి పట్టుదల సాధించగలను అనే నమ్మకం గట్టిగా ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు. మనం అనుకున్న పని పూర్తవడానికి ఒక గంట, ఒక రోజు, ఒక నెల లేదా ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. అవేవి పట్టించుకోకుండా మనం చేసే పని మీద దృష్టి పెట్టి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కొండని కూడా పిండి చేయొచ్చు. తలుచుకోవాలి గాని చేయనిది ఏది లేదనడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఓ ఉదాహరణ. ఆర్థిక స్తోమత లేక చదువులో ఫెయిల్, చదువుకి తగ్గ జాబు లేక ఉద్యోగంలో ఫెయిల్, ప్రేమించిన అమ్మాయి విషయంలో ఫెయిల్, ఇక జీవితంలో ఏది సాధించాలనుకున్నాడో ఆ గోల్ లో కూడా ఫెయిల్, మొత్తంగా జీవితంలోనే ఫెయిల్. ఇన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాక మనం చేసే పని ఏంటి? సూసైడ్. కానీ ఆయన మాత్రం ఫెయిల్యూర్ ని కూడా ఎంజాయ్ చేశాడు. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని తాను అనుకున్న గోల్ ని రీచ్ అవడానికి తానే ఒక సైన్యంగా కష్టపడి ఓటమికే వణుకు పుట్టించి 60 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి సృష్టించిన చరిత్ర ఇది. ఊర్లో అప్పుల బాధతో ఇల్లు వాకిలి అమ్మేసి సూరజ్ కుటుంబం పాట్నా నుండి ముంబైకి వచ్చారు. పాట్నా నుండి ముంబైకి వలస వచ్చారు. అప్పుడు సూరజ్ వయసు 19 ఏళ్లు. చదువు లేకపోయినా సరే చేసే పనిలో మాత్రం పర్ఫెక్షన్ ఉంటుంది. ఒక్కసారి చెప్తే చాలు దేన్నైనా అలవోకగా చేసిస్తాడు. అలా మొదట్లో దొరికిన పని చేసేవాడు. ఇక ఉడత భక్తి సాయంగా సూరజ్ తండ్రి కూడా చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. సూరజ్ కి 2 అక్కలు. వాళ్ళకి పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత సూరజ్ దే. వెనుక ఏం ఆస్తులు లేవు, ముందేం దారులు లేవు. తండ్రికేమో అనారోగ్య సమస్యలు, తల్లికి ఇంటి పనులు వంట పనులు చూసుకోవడమే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూరజ్ కి అసలు నిద్రే పట్టేది కాదు. డబ్బుల కోసం 24 గంటలు పనిచేసేవాడు. రైల్వే స్టేషన్ లో నీళ్లు తాగి పక్కనే ఉన్న కొట్టులో వడాపావు తిని ఆ రాత్రికి అక్కడే పడుకొని తెల్లారాక మళ్లీ పనికి వెళ్లేవాడు. ఎంత పని చేసినా వచ్చే జీతం మాత్రం ఆ కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. సూరజ్ కి టాలెంట్ ఉన్నా సరే ఏదో వాడుకోవడానికే తప్ప పెద్దగా జీతం ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఈ క్రమంలో అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తన జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు పంచుకోవడానికి ఓ మంచి మనిషి దొరికిందని సంతోషపడ్డాడు. తననే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ ముచ్చట 3 రోజులకే ముగిసింది. ఈ డబ్బుతో ఇంతమందిని ఎలా పోషిస్తావు, నిన్ను చేసుకుంటే నేను కూడా అడుక్క తినాల్సిందే అని ఆ అమ్మాయి వెళ్లిపోయింది. ఇక ఆ అమ్మాయి మాటలు విన్న సూరజ్ నవ్వుకుని అక్కడి నుంచి పనికి వెళ్లిపోయాడు. ఎందుకంటే ఈ బాధలు ఆయనకి కొత్తవేం కాదు. కాలం మారుతోంది. అలా ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఉద్యోగాలు మారుతూ తను మంచి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ గా మారిపోయాడు. ఇప్పుడు సూరజ్ వయసు 30 ఏళ్లు. తన 2 అక్కలకి పెళ్లిళ్లు చేసేశాడు. అప్పట్లో ముంబైలో వర్షాలు పడి కరెంటు తీగలు తెగిపోయేవి. ఇంట్లో కూడా కరెంటు సమస్యలు ఎక్కువగా వచ్చేవి. మన ఇండియా పరిస్థితి తెలిసిందే కదా. కరెంటు వైర్లు తెగి ఊగుతున్నా సరే అధికారులు సరిగా పట్టించుకునే వాళ్ళు కాదు. దాంతో సూరజ్ కి ఓ ఆలోచన తట్టింది. వెంటనే జేబులో ఉన్న డబ్బులతో కరెంటు సమస్యలు ఉన్నవారు ఈ నెంబర్ కి కాల్ చేయమని పాంప్లెట్లు తయారు చేశాడు. ఇదే ఐడియాను తన ఫ్రెండ్స్ కి చెప్పి కనబడ్డ ప్రతి ఒక్కరికి పాంప్లెట్ పంచడం మొదలు పెట్టారు. అలా ఒక్కరోజు గడిచిపోయింది. 2 రోజులు, 3 రోజులు, రోజులు గడుస్తున్నాయి కానీ ఫోన్లు మాత్రం రావట్లేదు. జేబులో ఉన్న డబ్బులతో జేబులో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. ఇక నిరాశతో ఓ రాత్రి పడుకున్న సూరజ్ కి కరెంటు ప్రాబ్లం అని కాల్ వచ్చింది. ఇంకేముంది ఆశయం అనే ఆకలితో ఉన్న సూరజ్ నిద్రలో నుండి లేచి చిన్నాల్లో వెళ్లి సమస్యను తీర్చేశాడు. సూరజ్ చేసిన పనికి వాళ్ళు మెచ్చుకోవడమే కాకుండా 4 చెప్పడం మొదలు పెట్టారు. అలా మెల్లమెల్లగా చాప కింద నీరులా సూరజ్ నెంబర్ ముంబై అంతా పాకింది. ఎంతలా అంటే కరెంటు సమస్య అంటే చాలు సూరజే గుర్తు వచ్చేంతలా. దాంతో తానే 20 మందిని జాబ్లోకి తీసుకుని సొంతగా కంపెనీ పెట్టేశాడు. అలా ఆ కంపెనీ సక్సెస్ కావడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. ఇప్పుడు సూరజ్ ముంబైలోనే టాప్ బిజినెస్ మ్యాన్. జీవితంలో ఓటమి తర్వాత వచ్చిన గెలుపుని చూసి సూరజ్ పెళ్లి ఊసునే మర్చిపోయాడు. 60 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నాడు. కాబట్టి జీవితంలో గెలవడానికి ఓ ఆశయంతో పాటు బోలెడంత ఓపిక కూడా కావాలి. నీ ఓపికే గెలుపుకి అసలైన పరీక్ష. సాధించాలనే పట్టుదల నీకుంటే నీవు కూడా చరిత్రను తిరగరాయొచ్చు. ఆ సూరజ్ ఎవరు అనే మీ ప్రశ్నకి మా దగ్గర సమాధానం లేకపోవచ్చు. మీలో కూడా మీకు మాత్రమే తెలిసిన ఓ టాలెంట్ ఉందని మీకు గుర్తు చేద్దామనే మా ఉద్దేశం. ఆ ఆలోచనలో నుండి పుట్టిందే ఈ కథ. మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.